हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु अंड गुड ईवनिंग। सेंसेक्स 746 पॉइंट्स डाउन आई 48,878 दगर क्लोज अयिते, निफ्टी 218 पॉइंट्स डाउन आई 14,372 दगर क्लोज अवडम जरिगिंदी। एक्चुअल गा इवाल फ्राइडे स्टॉक का आईपीओ अपलोड चेसिन तर्वात रेस्ट तीसुकुंदाम अनुकुन्नानु, बट कामेंट सेक्शन लो चूस्ते एस बैंक रिजल्ट्स वच्चाय, अलागे मार्केट इला फॉलो अयिंदी। सो चाला एक्कुव फॉलो अयिंदी, प्रीवियस डेस एप्पुडु अला फॉलो अवलेदु। अंड ईवन एफआईएस कूडा सेल साइड उन्नारु, सो मार्केट रिलेटेड गा करेक्शन स्टार्ट अयिंदी अनुकोवाला। అండ్ ఎస్ బ్యాంక్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడండి అని కామెంట్ సెక్షన్లో ఎక్కువగా కామెంట్స్ వస్తుండేసరికి ఇండివిజువల్గా ఒక్కొక్క కామెంట్ రిప్లై ఇవ్వడం కంటే కూడా ఒక వీడియో చేస్తే సరిపోతుంది అనుకుని ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇట్ ప్రెజెంట్ ఇప్పుడు నేను చూస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రిజల్ట్స్ కూడా వచ్చాయి. ప్రెజెంట్ అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎంత ప్రాఫిట్ని పోస్ట్ చేశారన్న డేటా మాత్రమే వచ్చింది. అది ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళ పెట్రోకెమికల్ బిజినెస్ ఆయిల్ రిఫైనింగ్లో గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్స్ ఎలా వచ్చాయి, అలాగే జియో బిజినెస్ ఎలా జరిగింది, స్పెషల్లీ ఎయిర్టెల్ వాళ్ళే కొంత బెటర్గా ఉంటున్నారు రీసెంట్ డేస్లో నెంబర్స్ని చూస్తుంటే. సో ఆర్పు ఎలా గ్రో అయింది జియో నెంబర్స్లో, స్పెషల్లీ మార్కెట్ అదైతే గమనిస్తుంటుంది జియోలో ఎలాంటి గ్రోత్ కనిపిస్తుందని. బట్ ఈ వీడియోలో మొదట మనం మాట్లాడుకోవాల్సిందే మార్కెట్ ఫాల్ రిలేటెడ్గా. సో మీరు గ్లోబల్ మార్కెట్స్ని కూడా గమనించండి, అవి కూడా కొంత వీక్గానే ఉన్నాయి, కాకపోతే ఇంత శాతం వీక్గా లేవన్నమాట. సో మన మార్కెట్స్ ఎక్కువగా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ ప్రీవియస్ డేస్ నుంచి బై సైడ్ ఉంటున్న ఎఫ్ఐఎస్ కాస్త ఈసారి సెల్ సైడ్ అయితే రావడం జరిగింది. ఎఫ్ఐఎస్ మనకిస్తున్న ఒక కాషన్ లాగా అయితే చూడాల్సి ఉంటుంది. అండ్ మిగిలిన రోజుల్లా కాకుండా ఈసారి మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూనే ఉంది అనమాట. సో ప్రీవియస్ డేస్లో మార్కెట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు స్టేబుల్గా ఉండి సడన్గా యూరోపియన్ మార్కెట్స్ ఆ టైంలో ఫాలో అవుతుండేది. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఈ రోజు మనకు కంప్లీట్గా వస్తాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఆ రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉంటే అది నిఫ్టీ సెంటిమెంట్ని, ఓవరాల్ సెంటిమెంట్ని పాజిటివ్గా లిఫ్ట్ చేస్తుంది. బికాస్ నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ద టాప్ హెవీ వెయిట్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక రిజల్ట్స్ కూడా నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. మార్కెట్ ఓపెనింగ్ నుంచి కరెక్ట్ అవుతూనే ఉంది, బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంకి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చింది. సో అప్డేట్ ఏంటంటే ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్గా ఆర్బీఐ ఒక ఫ్రేమ్వర్క్ని అయితే ప్రపోజ్ చేయడం జరిగింది. సో దీంతో ఈ ఎన్బిఎఫ్సి కంపెనీలకి ప్రీవియస్గా చేస్తున్న బిజినెస్ కంటే కూడా కొంత ఇబ్బంది అవుతుంది అనమాట. దీంట్లో వీళ్ళు వేరియస్ ప్రపోజల్స్ అయితే పెడుతున్నారు. నార్మల్గా ఈ ఐపీఓలో అప్లై చేసే హెచ్ఎన్ఏ క్లయింట్స్ ఉంటారు కదా, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలనుకోండి. సో మేము ఐపీఓ అప్లై చేయాలనుకుంటున్నాం, మాకు లోన్ ఇవ్వండి అని బ్యాంక్స్ దగ్గర తీసుకోవాలంటే 10 lakhs దగ్గరగా లిమిట్ ఉండేది. బట్ ఎన్బిఎఫ్సిస్ ఎంతైనా ఇవ్వగలిగేవి, కాకపోతే వాళ్ళకు కూడా 1 crore లిమిట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇదనే కాదు, మొత్తం ఎన్బిఎఫ్సిస్ని ఎంటైర్ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్నింటినీ 4 layers డివైడ్ చేస్తారని, బేస్ లేయర్, మిడిల్ లేయర్, అప్పర్ లేయర్, అలాగే టాప్ లేయర్ అని ఇలా డివైడ్ చేసి వీటి రిలేటెడ్గా ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కొంత చేంజ్ చేయాలనుకుంటున్నారని. సో దట్ కమింగ్ డేస్లో ఏ ఎన్బిఎఫ్సి కూడా డిఫాల్ట్ అవ్వకుండా ఎంటైర్ ఫ్రేమ్వర్క్ని స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నారని ఆర్బీఐ వాళ్ళైతే ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు. ఆ ఫ్రేమ్వర్క్ నియర్లీ 45 pages దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. సో ఇదంతా చూసి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారని అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇఫ్ ఇన్ కేస్ మన మార్కెట్ని ఇంపాక్ట్ చేసే ఏదైనా పాయింట్స్ వీటిలో ఉంటే కూడా వాటిని నేను సండే వీడియోలో అయితే మీకు కవర్ చేస్తాను. నెక్స్ట్ గ్రాసిమ్ వాళ్ళు పెయింట్ ఇండస్ట్రీలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. సో 5,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి పెయింట్ బిజినెస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో మనం ఇండిగో పెయింట్స్ ఐపీఓలో మాట్లాడుకున్నాం. సో ఈ టాటా వాళ్ళు కానీ, పెడిలైట్ వాళ్ళు కానీ, సో ఇలాంటి మేజర్ ప్లేయర్స్ అందరూ కూడా పెయింట్ బిజినెస్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. బికాస్ ఆ ఇండస్ట్రీలో ఉన్న స్ట్రాంగ్ గ్రోత్ కారణంగా ఇండిగో పెయింట్స్లోనే మాట్లాడుకున్నాం. పెయింట్ అంటే డెకరేటివ్ పెయింట్సే కాదు, ఇండస్ట్రియల్ పెయింట్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళు వేటి రిలేటెడ్గా ఫోకస్ చేయాలనుకుంటున్నారనే దాన్ని బట్టి ఆ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్ ఇంపాక్ట్ అవుతుంటాయి. సో వీళ్ళు జస్ట్ ఇప్పుడు పెయింట్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నామనే చెప్పారు, కానీ ఏ సెగ్మెంట్లో వీళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఎప్పుడు మీకు ఎస్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ దగ్గరకు వచ్చే డిపాజిట్స్ని గమనిస్తూ రండి అని చెప్పాను. సో ఈసారి కూడా డిపాజిట్స్లో మనకి గ్రోతే కనిపించింది. ఈవెన్ కాసాని గమనించండి, ప్రజెంట్ వీళ్ళ కాసా 26% దగ్గర ఉంది. ఫస్ట్ టైం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో వీళ్ళ కాసా రీజ్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఈవెన్ వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లాస్ట్ క్వార్టర్లో 16.9% ఉంటే ఇప్పుడు అది 15.4%కి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అండ్ నెట్ కూడా 4.7 to 4% డిక్రీజ్ అవడం జరిగింది. వీళ్ళ డిపాజిట్స్ కానీ, అడ్వాన్సెస్ కానీ, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ, అండ్ నెట్ ప్రాఫిట్ కానీ ఇవన్నీ కూడా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే బెటర్గానే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు, 10,000 crores దగ్గరగా వీళ్ళు ఫండ్స్ని రేస్ చేయబోతున్నారని. సో ఇది వీళ్ళు ఏ రూట్స్ ద్వారా చేయాలనుకుంటున్నారనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ ఎస్టిమేటెడ్ కంటే బాగున్నాయి. బట్ అలానే మీ దగ్గర ఉన్న ఎంటైర్ మనీని తీసుకువెళ్ళి ఎస్ బ్యాంక్లో పెట్టకండి. నిన్న గమనిస్తే జేకే టైర్స్ కానీ, బజాజ్ ఆటో కానీ వాళ్ళు కూడా బెటర్ నెంబర్స్ పోస్ట్ చేశారని చెప్పాను. ఈవెన్ వాటి స్టాక్ ప్రైసెస్ ఈ రోజు మీరు గమనిస్తే అప్పర్ సర్క్యూట్స్లో క్లోజ్ అవడం జరిగింది. సో ఎస్ బ్యాంకు రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేసింది. ఎస్ బ్యాంక్తో పాటు ఇంకా మిగతా కంపెనీస్, చాలా కంపెనీస్ మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటాయి.
సో స్టాక్ ప్రైస్ తక్కువగా ఉంది కదా అని కేవలం ఎస్ బ్యాంకే అట్రాక్ట్ అవ్వకుండా మిగిలిన కంపెనీస్ని కూడా చూస్తూ రండి. సో వెయిట్ రిలేటెడ్గా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనుకుంటున్నారో వాటి రిలేటెడ్గా కూడా మీరు స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకుంటూ రావచ్చు. సో ఇలా వేరియస్ కంపెనీస్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటూ ఉంటాయి కాబట్టి కేవలం ఒక కంపెనీనే టార్గెట్ చేస్తూ ఆ కంపెనీలోనే ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది డెఫినెట్లీ ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇండిగో పెయింట్స్ ఒక సబ్స్క్రిప్షన్ డేటా గురించి మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ డేటా హెచ్ఎన్ఐ కేటగిరీ దగ్గర నుంచి కనిపించింది. హెచ్ఎన్ఐ కేటగిరీలో నియర్లీ 263 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది అండ్ ఓవరాల్ ఐపీఓ 117 times ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. అండ్ ఈవెన్ మార్కెట్ ఇలా ఫాలో అయినా నియర్ టు 50% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని గ్రే మార్కెట్ లో ప్రీమియం అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ 20-25% మధ్యలో రన్ అవుతుంది. బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే లో బయోకాన్ చాలా ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. యాక్చువల్ గా వీళ్ళ రెవెన్యూస్ అయితే 8% గ్రో అయ్యాయి బట్ ప్రాఫిట్ 17% ఫాలో అవడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళ జెనరిక్ బిజినెస్ కూడా 3% దగ్గరగా డౌన్ అయింది. అండ్ వీళ్ళకి సంబంధించిన కంపెనీస్ అయినా బయోలాజిక్స్ కూడా 11% గ్రో అయింది. ఈవెన్ సింజిన్ లో కూడా 13% గ్రోత్ అయితే వీళ్ళు చూపించారు. కాకపోతే వీళ్ళ జెనరిక్ బిజినెస్ అలాగే వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వీక్ గా ఉండేసరికి స్టాక్ ప్రైస్ లో మనకి సివియర్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. సో ఇలా ఫాలో అయింది ఇన్వెస్ట్మెంట్ చేయించా బయోకాన్ గుడ్ కంపెనీ అని అడుగుతున్నారు. యాజ్ ఎ కంపెనీ బయోకాన్ గుడ్ కంపెనీయే, కాకపోతే ఇమీడియట్ గా ఎక్కువ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బికాస్ 11% దగ్గరగా ఫాలో అయ్యి డే లో దగ్గరగా క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్ గా ఈ కరెక్షన్ కంటిన్యూ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఇలా ఇంకొక 4-5 times ఫాలో అయినా సరే అలా ప్రతి ఫాల్లో కూడా కొంత పోర్షన్ యాడ్ చేసుకునే మనీ లాగా డివైడ్ చేసి ఇలా ఫాలో అవుతున్న టైంలో మీరు ఈ స్టాక్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో షార్ట్ టర్మ్ కాకుండా అట్లీస్ట్ ఒక మినిమం 3 years అయినా హోల్డ్ చేద్దాం అనుకుంటేనే బయోకాన్ కాదు ఏ కంపెనీలో అయినా సరే ఆ వ్యూ ఉంటేనే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడాలి. వీళ్ళ ప్రాఫిట్స్ 52% ఫాలో అయినా స్టాక్ ప్రైస్ 5% దగ్గరగా గ్రో అయింది. సో దీనికి ఉన్న మెయిన్ లాజిక్ ని మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ క్వార్టర్ వాళ్ళ రిజల్ట్స్ ని గమనించారా? సో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఆ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంటాయి. బికాస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ ఏంటంటే వాళ్ళ అసెట్ క్వాలిటీ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 7.46 వరకు అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.7 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని. మీన్స్ వీళ్ళ అసెట్ క్వాలిటీ సివియర్గా ఇంపాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది ఈ వైరస్ ఈ లాక్డౌన్ కారణంగా. బికాస్ క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీ సివియర్గా ఇంపాక్ట్ అవుతుంది, బ్యాడ్ లోన్స్ పెరిగిపోతాయని ఒక ఎక్స్పెక్టేషన్లో అసెట్ క్వాలిటీ డీప్గా ఇంపాక్ట్ అవుతుందని వాళ్ళు ఎస్టిమేట్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ప్రెజెంట్ వీళ్ళు నార్మల్గా రిపోర్ట్ చేస్తున్న గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.61% అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.56% అనమాట. కాకపోతే లాస్ట్ క్వార్టర్లో 7.46 వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉంది వీళ్ళు గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని చెప్పారన్న, అది ప్రెజెంట్ వీళ్ళు 4.5% వరకే ఉండడానికి పాసిబిలిటీ ఉందని చెప్పారు. సో 7.4 నుంచి 4.5కి కట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కూడా లాస్ట్ టైం లాస్ట్ క్వార్టర్లో 2.7 వరకు ఉండడానికి పాసిబిలిటీ ఉందని చెప్పిన నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఇప్పుడు వీళ్ళు 1.58% వరకే ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇన్ వర్స్ట్ కేస్ అక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది వీళ్ళ అసెట్ క్వాలిటీ అని వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో అసెట్ క్వాలిటీ రిలేటెడ్గా వీళ్ళిచ్చిన బెటర్ కామెంట్రీ అనేది ఎంటైర్ సెంటిమెంట్ని పాజిటివ్గా టర్న్ చేయడం జరిగింది. బికాస్ లాస్ట్ క్వార్టర్లో వీళ్ళ అసెట్ క్వాలిటీ వీక్ అవుతుంది అని ఇచ్చిన అప్డేట్తో ఆ పాయింట్లో స్టాక్ ప్రైస్ చాలా సివియర్గా ఫాలో అవడం జరిగింది. అండ్ ఇప్పటికే 8:30 అరౌండ్ అయిపోయింది. ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఇంకా ఎక్కువ టైం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. సో నేను దీంట్లో కవర్ చేయనివి అండ్ ఇంకేదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే నేను మీకు సండే రోజు చేసే వీడియోలో నేను వాటన్నింటినీ కవర్ చేస్తాను. సో ఏదైనా నేను మిస్ అయితే అది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని గమనించండి. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.